ఇక మరొకటి చూసుకుంటే కేసీఆర్ దాచిన ల్యాండ్ క్రూజర్లు త్వరలో రాష్ట్రానికి. విజయవాడలోని వీరపనేని గూడెం ఇండస్ట్రియల్ పార్కులో ఉన్నాయంటున్న అధికారులు. ఇక చూసిరా, నేను చెప్పలే ఇవన్నీ చెప్తున్నా కదా. ఇప్పుడు నేను ల్యాండ్ క్రూజర్ తెచ్చుకోవడానికి ఒక సాకు దొరికింది. సో కాబట్టి ఇప్పుడు ల్యాండ్ క్రూజర్లు ఇంకొకటి మీరు అబ్జర్వ్ చేయాలి. ఇది ఏ కలర్ ఉంది కారు? తెల్లగా ఉంది. మీరు ఇక్కడ చూడాలి, నిన్న ఏ కలర్ ల్యాండ్ క్రూజర్ వేసిర్రు? కర్రె కారు వేసిర్రు. మళ్ళీ ఇవాళ ఏ కలర్ వేసిర్రు? తెల్ల కారు వేసిర్రు. ఇక నిన్న ఇదే ఆంధ్రజ్యోతి ఆయన నిన్న ఏం పలుకులు చెప్పిండు? ఇంకొకటి ఫార్చునర్ కారును చూపించి ఇది ల్యాండ్ క్రూజర్ అని నిన్న వీడు రాసిండు. ఇక చూడ్రి, ఫార్చునర్ బాడీని చూపించి ఇది ల్యాండ్ క్రూజర్ అని వీడు రాసిండు. అసలు వీళ్ళు జనాలని ఏ విధంగా తప్పుదోవ పట్టిస్తున్నారు, ఏ విధంగా అది చేస్తున్నారు అని చెప్పేసి. ఏదంటే ఈయనకి ఇప్పుడు ఉన్న కారు నచ్చలేదు. కేసీఆర్ ఉన్న ఇంటనే ఉండలేదు. కేసీఆర్ వాడిన కారులు వాడతాడా రేవంత్ రెడ్డి? ఒక డ్రామాని క్రియేట్ చేసుకొని ఆ డ్రామాకి పులు స్టాప్ పెట్టారనమాట. ఏం తెలివి? మామూలు తెలివి కాదు. ఈ తెలివి ప్రజలకు మంచి చేసే కార్యక్రమంలో ఉండాలి, రైతులకు రైతు బంధు చేసే కార్యక్రమంలో ఉండాలి. ఇప్పుడు ఈ కార్లు ఇప్పుడు రేపో ఎల్లుండో వస్తాయి. సపోజ్ వచ్చినాయి అనుకో, ఎందుకంటే ఇక మళ్ళా ఇప్పుడు అయిపోయింది కదా, టాస్క్ అయిపోయింది కదా. వచ్చినాక నీలాంటోడు నాలాంటోడు ఏమడుగుతాడు? అరే రైతులకు పసలేస్తందుకేమో నీకు చేతులు లేవు, కానీ కొత్త కారు తెచ్చుకుంటావా అని చెప్పేసి ఎక్కడ ఎవరేం మాట్లాడతారు అని చెప్పేసి ముందే దాన్ని కేసీఆర్ మీద దోషేసి ఇప్పుడు కొత్త కారు తెచ్చుకోవడానికి మన ముఖ్యమంత్రి గారు ఉబలాటలు ఆడుతున్నాడు. సో అది జరుగుతున్నటువంటి వ్యవహారం. అంతకుమించి ఇంకోటి ఏం లేదు. కిస్తీలు వడ్డీలకే 62,000 కోట్లు. ఆహా, 9 ఏళ్లలో 7 ఇంతలు పెరిగిన భారం. వచ్చే ఆర్థిక సంవత్సరంలో బడ్జెట్ కేటాయింపులపైన ఆర్థిక శాఖ కసరత్తు. అదే చెప్తే కదా నేను, శ్వేతపత్రాలు అయిపోయినాయి. ఇంకా వచ్చిన పైసలన్నీ ఇప్పుడు వడ్డీలకే పోతున్నాయి. నెలకు ఎంత లేదన్నా ఈ రాష్ట్రం నుంచి 10 నుంచి 20 వేల కోట్ల ఆస్తి వస్తుంది, అంటే ఆదాయం వస్తుంది. ఈ ఆదాయం అంతా దానికే పోతున్నది కాబట్టి మేము పింఛనియలేకపోతున్నాం. ఈ ఆదాయం అంతా ఈ వడ్డీలకే పోతుంది కాబట్టి మీకు రైతు బంధు ఇవ్వలేకపోతున్నాం. ఈ ఆదాయం అంతా వడ్డీలకే పోతుంది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులారా మీకు 1 తారీఖు నాడు జీతాలు ఇవ్వలేకపోతున్నాం. రేపు 1 తారీఖు నాడు జీతాలు పడకపోతే ఇక ప్రభుత్వ ఉద్యోగులకు ఏం చెప్పిండు ఆయన? 1 తారీఖు నాడు జీతాలు వేస్తా అని చెప్పిండు. ఇప్పటికే 3,1500 కోట్లు అప్పు తెచ్చిండు. నిన్న స్టార్ట్ కావాలి పింఛను. ఇప్పటిదాకా పింఛను గతి లేదు. ఎవరికి వెళ్ళే పింఛన్లు? ఇంకా ఊళ్ళో ఎవరికైనా పింఛన్ వచ్చిందా? అడుగురి మీ అమ్మ నాయనలు ఎవరన్నా మీ ముసలి వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఉంటే. నేనైతే ఎంక్వైరీ చేస్తే అయితే ఎవరికి రాలేదు ఇంకా. సో కాబట్టి ఎట్లా ఎవరికి పింఛన్ రాలే? ఎవరికి పింఛన్ రాలే? సో కాబట్టి ఆ పింఛన్ రాలే, ఈ పైసలన్నీ ఈ విధంగా మింగుదాం అనేటువంటి ప్రయత్నంలో వీళ్ళున్నారు.